హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్ ఫైనల్లీ అల్లరి నరేష్ గారి ఆ ఒక్కటి అడక్కు మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ మూవీ చూసిన తర్వాత అసలు ఏం అడగాలి భయ్య కామెడీ అడగాల లేదంటే ఒక డీప్ అండ్ కాన్సెప్ట్ గురించి అడగాల అంటే సగం సగం ఉన్నాయి అసలు ఏం అడగాలి మిమ్మల్ని అడగకుండా ఉండడానికి చెప్పండి ఇన్ గా నా ఒపీనియన్ గురించి కొంచెం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ షార్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మా ఛానల్ విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే కింద కామెంట్స్లో మన ట్విట్టర్ పేజ్ లింక్ అయితే ఇస్తాను ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి ఇంకా మనం నా ఒపీనియన్ గురించి డిస్కస్ చేసుకునే ముందు మూవీ యొక్క ప్లాట్ ఏటో చూద్దాం న ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పెళ్ళి చేసుకుందాం అనుకుంటాడు కానీ పెళ్ళి సెట్ అవ్వదు ఇలాంటి టైంలోనే హ్యాపీ మ్యాటర్మోని అనే మ్యాట్రమోనీ వాళ్ళని కన్సల్ట్ అవుతాడు ఆ తర్వాత ఒక అమ్మాయి పరిచయం అవ్వద్దు ఈ తర్వాత ఏం జరిగింది అనేది మూవీ యొక్క ప్లాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూవీలోని ఆఫ్టర్ ఆ లాంగ్ టైమ్ అల్లరి నరేష్ గారిని ఒక కామెడీ రోల్లో చూడడం నాకు కొంచెం మంచిగా అనిపించింది అండ్ అక్కడక్కడ కొన్ని కామెడీ బ్లాగ్స్ అయితే పర్లేదు నీట్గానే ఉన్నాయి నవ్వుకోవచ్చు అక్కడక్కడ అండ్ మేజర్గా మెచ్చుకోవాల్సింది అల్లరి నరేష్ గారి తో పాటు జిమ్మి లెవర్ గారి పెర్ఫార్మెన్స్ అదే అల్లరి నరేష్ గారి మరదల క్యారెక్టర్ అన్నమాట ఆవిడ టైమింగ్ అయితే నాకు బాగా నచ్చింది మూవీలోని కాకపోతే వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కానీ ఆయన క్యారెక్టర్ని ఎక్కడా సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు వైవ హర్ష గారు కూడా ఉన్నారు ఒక పర్టికులర్ పోర్షన్లో తప్పితే మిగతా ఎక్కడ ఆయన కామెడీ కూడా మరీ అంత ఇంప్రెసివ్గా అయితే ఉండదు సో కామెడీ పరంగా చూసుకుంటే అక్కడక్కడ ఫ్యూల్ ఆఫ్స్ తప్ప మరీ అంత ఎక్కువగా నవ్విచ్చేస్తుంది అని అయితే చెప్పను అండ్ ఈ మూవీలోని ఒక మంచి పాయింట్ని టచ్ చేశారు కాన్సెప్ట్ పరంగా రియల్లీ చాలా మంచి కాన్సెప్ట్ని తీసుకున్నారు అదే మ్యాట్రి సైట్స్ గురించి పెళ్ళి అనే పాయింట్ని యూటిలైజ్ చేసుకొని ఎవరెవరు ఎలా బిజినెస్ చేసుకుంటున్నారు అనే పాయింట్ని మూవీలోని గట్టిగా చూపించే ప్రయత్నం చేశారు కానీ అక్కడే దెబ్బ ఇస్తారు ఇప్పుడు ఏంటంటే అయితే మ్యాట్రిమోనీ సైట్స్ గురించి డీప్గా చెప్తూ సీరియస్ మూవీలో తీయాలి లేదా హెవీగా కామెడీని బిల్డ్ చేసి ఆ తర్వాత ఈ మ్యాట్రిమనీ సైట్స్ గురించి మధ్యలో అలా ఇన్సర్ట్ చేసి చేసి లాస్ట్లో ఆ కోట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది అనమాట ఆ కోర్ట్ సీక్వెన్స్ పెట్టి క్లోజ్ చేసేయాలి ఎందుకంటే ఆడియన్స్ కామెడీని ఎంజాయ్ చేయడం వల్ల తర్వాత ఆ సైట్స్ గురించి రిజిస్టర్ అయిపోద్ది ఈజీగా ఆడియన్స్కి అటు పూర్తిగా కామెడీని యూటిలైజ్ చేసుకోకుండా ఇటువైపు మాట్రిమనీ సైట్స్ గురించి క్లియర్గా చెప్పకుండా సగం సగం ఐ మీన్ హాఫ్ బేక్డ్గా అనిపించింది చాలా వరకు ఇప్పుడు ఏంటంటే అయితే ఫుల్గా కామెడీ జనరేట్ చేసి మధ్యలో మెసేజ్ని డెలివర్ చేశారంటే ఒక టేక్వే ఉంటుంది ఆడియన్స్కి లేదా ఫుల్గా మెసేజ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే అప్పుడు కూడా ఒక అవే ఉంటుంది మధ్యలో ఉండిపోవడం వల్ల ఆడియన్స్కి మీరు చెప్పాలనుకుంటున్న పాయింట్ మరీ అంత డీప్ అండ్గా కనెక్ట్ అవ్వదు సో అలాంటి కనెక్టివిటీ లేకపోవటం వల్లే డిసప్పాయింటింగ్గా అనిపిస్తుంది సో ఓవరాల్గా పాజిటివ్స్ గురించి చూసుకుంటే అల్లర నరేష్ గారి పర్ఫార్మెన్స్ అలాగే జిమ్మి లెవర్ గారి పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరిది చాలా బాగుంది అన్నమాట పర్ఫార్మెన్స్ అనేది అక్కడక్కడ ఫ్యూ కామెడీ పోర్షన్స్ అనేవి పర్లేదు బాగానే ఉంటాయి అలాగే మంచి కాన్సెప్ట్ని తీసుకున్నారు మెసేజ్ని డెలివర్ చేసే ప్రయత్నమే చేశారు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ డీసెంట్ అనిపించింది సాంగ్స్ మరీ అంత ఇంపాక్ట్ఫుల్గా లేవు కానీ ఫస్ట్ సాంగ్ ఒకటి నాకు కొంచెం పర్లేదు అనిపించింది నెగిటివ్స్ పరంగా చూసుకుంటే ఫ్లాట్ స్క్రీన్ ప్లే అండ్ నెరేషన్ అలాగే మంచి క్యారెక్టర్స్ని యూటిలైజ్ చేసుకోలేదు ఎస్పెషల్లీ వెన్నెల్ కిషోర్ గారిని అలాగే వైవ ఆర్షా గారిని వాళ్ళని తీసుకొని వాళ్ళని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోతే అది కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంటుంది ఇంకొకటి కామెడీని అలాగే వాళ్ళు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ మెసేజ్ని కరెక్ట్ కరెక్ట్గా బ్యాలెన్స్ చెయ్యలేకపోవటం వల్ల హాఫ్ గా అనిపించింది సో ఫైనల్గా ఒకవేళ ఇప్పుడు ఈ సినిమాకి వెళ్ళాలా వద్దామావా అని అడిగితే హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఏవి పెట్టుకోకుండా జస్ట్ ఏదో ఒక సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాం మామ మరీ అంత నవ్వచకపోయినా పర్లేదు ఏదో అలా అలా ఉంటుంది అంటున్నావు కదా చూస్తాంలే అని అనుకుంటేనే ట్రై చేయండి తప్ప లేకపోతే నేనైతే సజెస్ట్ చేయాలని అనుకోవట్లేదు మన న్యూస్ త్రీ పీపుల్ వర్షన్ ఆఫ్ రైటింగ్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అది నా విషయం మీరు ఒకవేళ ఏ మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో చెప్పండి అండ్ ఇంతటితో వీడియో సమాప్తం మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అంటుందంటే టేక్ అండ్ బాయ్ బాయ్